హలో ఎవరివన్, ఈరోజు మనం ఒక 5 వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. మనం జనరల్గా యూజ్ చేసే వెబ్సైట్లు కాకుండా ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండే వెబ్సైట్స్. ఇందులో కొన్ని మనకు బాగా ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. మీరు వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం gifs.com అనే వెబ్సైట్ చూద్దాం. నేను ఈ జిఐఎఫ్ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేసుకున్నానంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక మనకి అందరూ ఎక్కువగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ జిఐఎఫ్స్ ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనం మన ఓన్గా తయారు చేసిన జిఐఎఫ్స్ కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ని చూస్తే మీరు చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ జిఐఎఫ్ ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఒక చిన్న వీడియోని తీసుకుని దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ సెర్చ్లో చూసారు కదా, ఈ సెర్చ్లో మీరు ఏదైనా వీడియో సెర్చ్ చేసి దాన్ని ఎడిట్ చేసి జిఐఎఫ్గా సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో సెర్చ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసారుగా సెర్చ్ ఆర్ పేస్ట్ యూఆర్ఎల్ అని ఉంది. ముందుగా మనం ఒక సెర్చ్ చూద్దాం. నేను బుల్ ఫైట్ అని సెర్చ్ చేశాను. బుల్ ఫైట్ అనే వీడియోస్ ఎక్కడన్నా ఉంటే ఇది మనకి స్క్రీన్ మీద తీసుకొస్తుంది. మనం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసి మనకు కావాల్సిన విధంగా జిఐఎఫ్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, బుల్ ఫైట్ అనే కీబోర్డ్తో మనకి సెర్చ్ రిజల్ట్స్ అవి. ఇందులో మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ వీడియో లోడ్ అవ్వడానికి మీరు సెలెక్ట్ చేసిన వీడియోని బట్టి కొంచెం టైం పడుతుంది. మీరు వెయిట్ చేయండి, లోడ్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అలా మారిపోతుంది. అంటే మీరు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి అది కూడా మీకు ఇవి డైరెక్ట్గా వెబ్ పేజ్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. మనకి స్క్రీన్ మీద చూసారు కదా, టైం లైన్ మీద పర్పిల్ కలర్లో ఒక షేడ్ కనిపిస్తుంది. ఈ పర్పిల్ కలర్ ఎంతైతే ఉందో అంత మనకి జిఐఎఫ్ టైం సెలెక్ట్ అవుతుంది అనమాట. మీరు దీన్ని పెంచుకోవాలనుకుంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి, లేదు మీరు ప్లేసే మార్చాలనుకుంటే టైం లైన్ మీద ఇలా డ్రాగ్ చేయండి. మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో, ఈ పర్పిల్ కలర్ ఎక్కడ ఉందో అక్కడ మనకి ఈ జిఐఎఫ్ వీడియో సెలెక్ట్ అవుతుంది అనమాట. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే కనుక మీరు చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ కనిపిస్తుంది, అది ఓకే చేయండి. లేదు మీరు ఏమైనా క్రాపింగ్ కానీ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఈ సైడ్ ఉన్న టూల్స్ యూజ్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే అనుకుంటే కనుక జస్ట్ టిక్ చేయండి. సరే కదా, క్రియేట్ జిఐఎఫ్, ఇది మనకి ఒక జిఐఎఫ్ ఫైల్ రెడీ చేసి ఇస్తుంది. ఇది కూడా మీరు సెలెక్ట్ చేసిన ఫ్రేమ్స్ అంటే వీడియో సైజ్ ఎంత అన్న దాన్ని బట్టి ఇది మనకి టైం పడుతుంది. దానికి ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. చూసారు కదా, కంప్లీట్ అయిన జిఐఎఫ్ మనకి ఇలా వస్తుంది. ఈ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్స్ అవి ఉన్నాయి చూసారా, ఈ లింక్స్ యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ జిఐఎఫ్ బటన్ ఉంది, అది సెలెక్ట్ చేయండి. అంతేకాకుండా మీరు యూట్యూబ్ యూఆర్ఎల్ యూజ్ చేసి కూడా ఒక జిఐఎఫ్ తయారు చేయొచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు మెయిన్ పేజ్కి వస్తారు. వచ్చిన తర్వాత ఏదైనా ఒక వీడియో యూఆర్ఎల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీ వెబ్సైట్లోకి వెళ్ళి gifs.com వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇలా చేసిన వెంటనే మీకు మీరు ఏ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తారో ఆ యూఆర్ఎల్తో ఎడిటర్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ చేసి ఇంతకుముందులాగే జిఐఎఫ్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక సింపుల్ పద్ధతి ఏంటంటే, మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తూ సడన్గా ఆ వీడియోలో నుంచి మీకు జిఐఎఫ్ తయారు చేయాలనిపిస్తే మీరు ఇంత ప్రాసెస్ చేయకుండా మీరు చూడండి, ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, ఇందులో www. అని ఉంది. యూట్యూబ్ అని స్టార్ట్ అవ్వకముందు ఏం చేయాలంటే జిఐఎఫ్ అని కీ చేసి ఎంటర్ కొట్టండి. చూసారు కదా, మీ యూట్యూబ్ పేజ్ నుంచి ఇది gifs.com కి వెళ్ళిపోయింది. మీరు చేసింది ఏంటంటే www.youtube ఈ రెండింటికి మధ్యలో ఈ డాట్ తర్వాత యూట్యూబ్ అని స్టార్ట్ అయ్యే దీని ముందు జిఐఎఫ్ అని ప్రెస్ చేశారు. యూఆర్ఎల్ కాపీ చేయడం కానీ జిఐఎఫ్ఎస్ వెబ్సైట్లో కానీ ఏమీ చేయలేదు. మీరు ఏదైనా యూట్యూబ్లో ఏదైనా బ్రౌజ్ చేస్తూ ఏదైనా వీడియో నచ్చి మీకు సడన్గా ఇది జిఐఎఫ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే సింపుల్గా జిఐఎఫ్ అని కీ చేసి ఎంటర్ కొడితే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం సెకండ్ వెబ్సైట్కి వెళ్దాం, mailinator.com. ఇది మనకి చాలా యూస్ఫుల్ వెబ్సైట్. సాధారణంగా మనం ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు అవి రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. అలాంటప్పుడు మన పర్సనల్ ఐడి ఇవ్వకుండా మీరు టెంపరీగా యూజ్ అండ్ త్రో, మీరు ఆ వెబ్సైట్ కోసం మాత్రమే ఒక మెయిల్ ఐడి కావాలనుకుంటే ఈ mailinator అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ప్రీ పబ్లిక్ ఈమెయిల్ అని ఉంది. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే మీరు ఏదైనా నేమ్ ఏదైనా ఇచ్చి గో అని ప్రెస్ చేస్తే ఒక టెంపరీ ఈమెయిల్ ఆ నేమే క్రియేట్ అవుతుంది. లేదనుకుంటే మీరు కింద చూసారు కదా, అదొక సజెషన్ ఇస్తుంది అనమాట. దాన్నైనా కానీ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ ఈమెయిల్ ఐడితో టెంపరీ ఈమెయిల్ ఐడి ఒకటి తయారవుతుంది. చూసారు కదా, ఇది మన టెంపరీ ఈమెయిల్ ఐడి అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్లో రిజిస్టర్ అవుతున్నప్పుడు మెయిల్ ఐడి అడిగిన వెంటనే ఈ మెయిల్ ఐడి ఇస్తారు. ఇస్తే మీకు ఆ మెయిల్ ఐడి నుంచి వెరిఫికేషన్ మెయిల్ ఏమైనా వస్తే మీకు ఇక్కడ ఇన్బాక్స్లో డైరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ని క్లోజ్ చేయకూడదు.
మీరు వెరిఫికేషన్ కానీ లేక ఇన్కమింగ్ మెయిల్ కానీ వచ్చే వరకు వెయిట్ చేసి ఇక నాకు ఈ టెంపరీ మెయిల్ ఐడితో పని లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ పేజ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ వెబ్సైట్కి వెళ్దాం. ఇది చూసారు కదా alternative2.com, అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం కంప్యూటర్లో చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఏదైనా రీజన్ వల్ల అది ఫ్రీ సాఫ్ట్వేర్ కాకపోవడం వల్ల కానీ లేకపోతే మన పర్టికులర్ మన కంప్యూటర్లో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా అని మనం తెలుసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడ చూసారు కదా సెర్చ్లో ఐ వాంట్ రీప్లేస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు దేన్నైతే మీరు ఏ సాఫ్ట్వేర్ని అయితే రీప్లేస్ చేద్దాం వేరే దాంతో అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ కీ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రాప్ బాక్స్ అని కీ చేస్తున్నాను. ఇప్పుడు ఫైండ్ యాప్స్ అని కొట్టండి. ఫైండ్ యాప్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి మీకు ఫస్ట్ మీరు దేన్నైతే రీప్లేస్ చేద్దాం అనుకున్న డ్రాప్ బాక్స్ అని కీ చేస్తాం కదా, దాని తాలూకు డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు కిందకు వెళ్తే చూసారు కదా గూగుల్ డ్రైవ్, దానికి రీప్లేస్మెంట్ అనమాట. ఆల్టర్నేటివ్గా ఇంకా మీరు ఏదైతే యూజ్ చేసుకోవచ్చో దాని తాలూకు డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. చూసారు కదా ఓన్ క్లౌడ్, ఇంకా గూగుల్ డ్రైవ్ ఇలాంటి సజెషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇంకొక సాఫ్ట్వేర్ ఏదైనా కీ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడోబ్ ఫోటోషాప్ కీ చేస్తున్నాను. సెలెక్ట్ చేసాం, ఫైండ్ యాప్స్ క్లిక్ చేశాను. చూడండి ఏడో ఫోటోషాప్ సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, మనం దీనికే రీప్లేస్మెంట్ కావాలి కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ చూసారు కదా, ఆల్టర్నేటివ్ టు ఏడో ఫోటోషాప్ ఫర్ ఆల్ ప్లాట్ఫామ్స్ అని వచ్చింది. మీరు కిందకి ఇలా చూడండి గింప్ అని వచ్చింది, ఇది ఒక సాఫ్ట్వేర్ ఏడో ఫోటోషాప్కి. పెయింట్ డాట్ నెట్ ఇలాంటివన్నీ చూసారు కదా. ఇలా మీరు ఏ సాఫ్ట్వేర్కైనా ఆల్టర్నేటివ్గా ఏమైనా కావాలనుకుంటే అప్పటికప్పుడు మనకు తెలియకపోవచ్చు, సింపుల్గా మీరు వచ్చి ఇక్కడ వెబ్సైట్లో alternative2.net ఈ వెబ్సైట్లో మీరు ఫైండ్ చేస్తే కనుక మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న సాఫ్ట్వేర్కి ఆల్టర్నేటివ్ ఇక్కడ దొరికిస్తుంది. ఇప్పుడు మనం ఫోర్త్ వెబ్సైట్కి వెళ్దాం. ఈ వెబ్సైట్ archive.com. ఇందులో నాకు నచ్చిన ఒక ఫీచర్, దాని గురించి మాత్రమే ఇప్పుడు నేను చెప్పు. ఈ వెబ్సైట్లో ఇక్కడ వే బ్యాక్ మెషిన్ ఉంది కదా, ఇదేంటంటే మనకి ప్రతి వెబ్సైట్ని ఒక 1 ఇయర్ ముందు, 2 ఇయర్స్ ముందు, 3 ఇయర్స్ ముందు, 4 ఇయర్స్ ముందు ఒక వెబ్సైట్ ఎలా ఉండేదో మనకి ఇక్కడ స్నాప్ షాట్ చూపిస్తుంది అనమాట. అంటే వెబ్సైట్ని ఓపెన్ చేయదు, ఆ లుక్ మాత్రం ఒక పిక్చర్ లాగా మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మనం కొట్టగానే ఇప్పుడు ఎలా ఉందో అలా ఓపెన్ అవుతుంది. కానీ ఒక 5 ఇయర్స్ ముందు, 6 ఇయర్స్ ముందు అది ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మీరు youtube.com అని కొట్టండి, ఎంటర్ కొట్టండి. చూసారు కదా సెలెక్ట్ చేస్తే youtube.com సెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు 2017 సెలెక్ట్ అయి ఉంది. అలా మీరు ఏ ఇయర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2000 ఇయర్ క్లిక్ చేద్దాం. ఇయర్ వైజే కాకుండా మీరు ఇక్కడ చూసారు కదా కింద మీకు ఈ బ్లూ షేడ్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో వాటన్నిటిలోనూ మనకు ఒక స్నాప్ షాట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఉంది కదా, జూలైలో చూసారు కదా 22nd ఈ స్నాప్ షాట్ మీరు ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే కనుక 2005 జూలై 22ndలో యూట్యూబ్ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఎలా వస్తుందో అది మీకు ఇప్పుడు ఒక స్నాప్ షాట్ ఒక పిక్చర్ లాగా మీకు చూపిస్తుంది అనమాట. ఇది మనం ఓపెన్ చేసిన యూట్యూబ్ 2005 ఇది స్క్రీన్ షాట్. అలాగే మీరు యూట్యూబ్ అనే కాదు ఏదైనా కానీ మీరు ఓపెన్ చేయొచ్చు. మీ ఫేవరెట్ వెబ్సైట్ ఏదైనా కానీ అది మీకు పాత లుక్లో ఎలా ఉండేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కీ చేయొచ్చు. ఇప్పుడు మనం 5th వెబ్సైట్కి వెళ్దాం. ఈ వెబ్సైట్ పేరు instructables.com. పేర్లో ఉన్నట్టే మనం ఏదైనా పని ఎలా చేయాలో వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇది మనం సొంతంగా ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు, సాధారణంగా డిఐవై అంటారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇలాంటి పనులు ఏమైనా మనం చేద్దాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తే కేటగిరీస్ ఉన్నాయి, ఈ కేటగిరీస్లోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు అందులో వీడియో సెర్చ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏ వీడియో కావాలో ఆ వీడియో సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండ్ మిల్ అని కీ చేస్తున్నాను. చూసారు కదా విండ్ మిల్ ఎలా తయారు చేయాలి ఇలాంటి వీడియోస్ వచ్చాయి. ఇలా మీరు ఈ సైట్లో డిఐవై సంబంధించిన డూ ఇట్ యువర్ సెల్ఫ్ మీరు ఓన్గా ఏదైనా తయారు చేద్దాం అనుకుంటే మీరు ప్రిఫర్ చేయవలసిన వెబ్సైట్ ఇదే. ఇందులో మనం ఏం చేయాలనుకున్నా కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ దేనికి సంబంధించిందైనా కానీ మనకి ఇక్కడ వీడియో సెర్చ్ చేసుకుని దాన్ని బట్టి మనం ఈజీగా దానికి స్టెప్ బై స్టెప్స్ ఎలా చేయాలో కూడా తెలుసుకోవచ్చు. ఇవి ప్రొఫెషనల్సే కాదు, మనలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఓన్గా ఏదైనా తయారు చేసి దాని వీడియో కూడా ఇందులోకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒకే పనికి సంబంధించిన వేరువేరు వీడియోలు మనం చూసి మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే 5 వెబ్సైట్స్ చూసాం కదా, ఇప్పుడు లాస్ట్ ఒకటి ఒక ఫన్ వెబ్సైట్ చూద్దాం. దీనివల్ల ఉపయోగం అయితే ఏం లేదు కానీ ఫన్ కోసం ఈ వెబ్సైట్ని యాడ్ చేశాను అనమాట. ఇదేంటంటే hackertyper.net. ఇదేం చేస్తుందంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా బ్లాంక్ పేజ్ వస్తుంది. మీరు కీబోర్డ్ మీద ఏమైనా కీ చేస్తే కనుక చూసారు కదా
నేను యాక్చువల్గా మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను ఏం కీ చేయలేదు, నేను ఏదేదో కీ చేస్తాను, ఏ ఎంటర్ స్పేస్ బార్ ఇలా ఏదైనా కీ చేస్తున్నాను, కానీ మీకు స్క్రీన్ మీద ఒక ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లాగా వస్తుంది. మీరు చాలా స్పీడ్గా టైపింగ్ చేస్తున్నట్టు మిగతా వాళ్ళు భ్రమ కలిగిస్తుంది తప్ప యాక్చువల్గా దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు, కానీ ఫన్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎఫెక్టివ్గా చూపించాలనుకుంటే మీరు బ్రౌజర్ని ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేస్తే చూసారు కదా, ఇది ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్రోమ్ లాగా లేదు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా కీ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే మనం నిజంగానే కీ చేస్తున్నాం అనుకుంటారు. మీరు దీన్ని ఎవరైనా ఫూల్ చేయడానికి, ఎవరి ముందని షో ఆఫ్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది. చూసారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇందులో కొన్ని వెబ్సైట్స్ అయినా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.